పెట్రోల్ డీజిల్ కరెంట్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో మండల కేంద్రమైన ముళ్లమూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్కు వినతిపత్రం అందజేశారు. సిపిఎం మండల కార్యదర్శి వెల్లంపల్లి ఆంజనేయులు, గంగనేని సత్యం, గాలి వెంకటేశ్వర్లు, తన్నీర్ రంకమరావు, దానియలు వెంకటేశ్వర్లు, నరసింహం వెంకటయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే కోవిడ్ తర్వాత నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిన ఒక నెల రోజుల కాలంలోనే ఉక్రెయిన్ యుద్ధం అనే పేరుతోటి ఆ యుద్ధంతో మనకి ఆయిల్ సప్లై ఆగిపోయిందనే పేరుతోటి ఈరోజు ఫ్రీడమ్ ఆయిల్ కొనాలంటే అంతకుముందు 150 రూపాయలు ఉన్న ఫ్రీడమ్ ఆయిల్ ఈరోజు 220 రూపాయలు అమ్ముతా ఉన్నారు. 50 పైసలు రేటు పెంచుతా ఉన్నారు. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినందువల్ల ఆ నిత్యావసర సరుకుల ట్రాన్స్పోర్ట్ బాడుగలు పెరిగి నిత్యావసర సరుకుల ధరల మీద భారం పడుతూ ఉంది. నిత్యావసర సరుకుల ధరలు వెంటనే తగ్గించడానికి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తే వెంటనే నిత్యావసర సరుకుల ధరలు కూడా తగ్గుతాయి. అలాగే ఈరోజు వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ని ఆయిలు ఇవన్నీ నూనెలు ఉన్నా అన్నీ ఉన్నా వాటిని కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం కోసం వాళ్ళు కృత్రిమ కొరత సృష్టిస్తూ ఉన్నారు. ఇప్పటికే మన జిల్లాలో కూడా దగ్గరదాపుగా 82 కేసులు దాకా నమోదు చేశారు వ్యాపారస్తుల మీద. అయినా ఈ నిత్యావసర సరుకుల ధరలు ఆగని పరిస్థితి నూనె చూసుకుంటే సలసల మరిగిపోతూ ఉంది. కాబట్టి ఈ ధరలు తగ్గించాలని చెప్పేసి ఈరోజు 2 రాష్ట్రాల్లో అంటే 2వ తేదీన దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని చెప్పేసి వామపక్ష పార్టీలు పిలిపివ్వడం జరిగింది. రైతాంగానికి ఏమో ధరలు పండిన పంటకు ధరలు లేవు. వ్యవసాయ కూలీలకు వచ్చేసరికి ఎక్కడా రేట్లు ఏం కూలీ రేట్లు పెరగటల్లా. వీళ్ళిద్దరూ ఎక్కువ శాతం ఈ దేశంలో ఉన్న పరిస్థితి ప్రజలు వీళ్ళు ఈరోజు ఉన్న ఈ ధరలు ఇది పక్క రోజు రోజుకి ధరలు పెరుగుతూ పోతున్నాయి. వ్యవసాయ కూలీలకి రేటు పెరగట్లేదు, రైతాంగానికి రేటు పెరగట్లేదు. ఈ కూలీ రేట్లు చాలక రైతులు గిట్టుబాటు ధరలు లేక బతికే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈరోజు అంటే మన ఈ నిరసనని వాస్తవంగా ప్రజలు మొత్తం పాల్గొనాలి, కానీ ఆందోళన అయితే ఉంది. ఈరోజు వచ్చినందుకు సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్.